पेर सुरेश यादव सर इक तंबालपल्ली निजर्गम्लो जिल्लाने मन चित्तूर जिल्लालोने चिवरि तालूका तंबालपल्ली सर इक्कड रेंडे समस्यलु उन्नायि सर तल्लिदंड्रुलेमो व्यवसाय मीद आधारपड़तारु इक्कड उन्न युवतेमो डिग्रीलु चदुवुकोनि पक्कने उन्न सरिहद्दुलोने कर्नाटक राष्ट्रंलो बेंगळूरुकि वेल्लि अक्कड उद्योगं कोसं बाटलु पडुतुन्नारु सर रेंडे समस्यलु सर उन्नदि इक्कड उन्नटुवंटि ओकटे चेप्तुन्नानु सर युवतंदरू कूडा इक्कड उन्न पापाल पेद्दरेड्डिनि मेमु तिरिगि पंपिस्तां తిరిగి పంపిస్తాం సార్ మీ నుంచి మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే ఇక్కడ పరిస్థితి ఏర్పాటు చేస్తారని ఇక్కడ ఉన్న యువతకు మీరు ఒకసారి హామీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నా సార్ థాంక్యూ సార్ బ్రదర్ ఎనీ డౌట్ ఫోన్లు తయారు చేసిన కంపెనీలు తీసుకొచ్చాం టీవీలు తయారు చేసిన కంపెనీలు తీసుకొచ్చాం కార్లు తయారు చేసే కంపెనీలు తీసుకొచ్చాం అన్ని పరిశ్రమలను ఆంధ్ర రాష్ట్రం తీసుకొచ్చాం ఏనాడైనా మీరు ఊహించారా అనంతపురం జిల్లా కియా మోటార్స్ వస్తుందని ఏ నాడని ఊహించినా మనం మన కలల్లో కూడా రాలేదు తీసుకొచ్చిన వారు చంద్రబాబు నాయుడు గారు ఈ కుటుంబాన్ని మీరు ఓడించండి మన ప్రాంతానికి పరిశ్రమలు ఈ లోకేష్ తీసుకొస్తాడు ఈ సభముకు నేను మీకు ఇస్తున్నా హామీ ఎందుకు చెప్తున్నాను కూడా అవసరండి మీరు జిల్లాలో నేను 40 ఇది 44వ రోజు రేపు 45వ రోజు పాదయాత్ర ఈ జిల్లాలోనే అతి ఎక్కువ పాదయాత్ర చేసిన వ్యక్తి లోకేష్ నేను జిల్లాలో గమనిస్తున్నా నేను ఎక్కడికి వెళ్ళినా ఏ మైన్ గురించి అడిగినా పాపాల పెద్దిరెడ్డిది ఏ సిమెంట్ మిక్స్ ఫ్యాక్టరీ చూసినా పాపాల పెద్దిరెడ్డిది ఏ టిప్పర్ చూసినా ఇప్పుడు నడుస్తుంటే కూడా చూసినా ఇసుక టిప్పర్ తెల్ల కలర్ PLR బ్లూలో అంత వాలే విచిత్రం టిప్పరే కాదు ఇంకోటి ఇంకో వెహికల్ చూసా సిమెంట్ రెడీ మిక్స్ తిరుగుతూ ఉంటుంది కదా అది కూడా తెల్లదే PLR అంటే మీరు చూస్తే ఇంకా ఈ చిత్తూరు జిల్లాలో ఇంక వేరే లేరా వేరే పారిశ్రామికవేత్తలు లేరా ఈ ఒక్క కుటుంబం అయినా మొత్తం దోచుకునే ఎంత అన్యాయం అండి పుంగనూరులో 13 కిలోమీటర్లు వేసేదానికి 32 కలవర్ట్లు ప్రజా డబ్బులు మీ డబ్బులు 10,000 కోట్ల రూపాయలు ఇప్పటికి దొబ్బేశారు నేను ఆధారాలతో బయట పెడతా ఇక్కడ ఎంత అన్యాయం జరుగుతుందంటే అసలు నిరుద్యోగ యువతి యువకులు ఇంతమంది ఒక జిల్లాలో ఉన్నారంటే దానికి కారణమే ఒక కుటుంబం మీరు చూడండి డైరీ పుంగనూరులో వాళ్ళది ఒకటే శివశక్తి అమ్ములు ఉండదు ఇంకే డైరీ ఉండదు మ్యాంగో పల్పింగ్ యూనిట్ కూడా వాళ్ళదే చివరికి పాడి రైతులను కూడా మోసం చేస్తున్నారు మామిడి రైతులను కూడా మోసం చేస్తున్నారు అక్కడ అంటే రైతుల రక్తం తాగుతున్నారండి ఇది పోవాల ఆ కుటుంబం ఓడిపోతేనే మనం ప్రాంతం అభివృద్ధి చెందుతుంది నేను చెప్తున్నా ఈరోజు ARB అని ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ రోడ్లు వేస్తున్నారు తంబలపల్లి కానీ పుంగనూరు కానీ మదన్పల్లె కానీ కేటాయించిన ఈ లోకేష్ నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన నేను చేసిన ఈయన పెద్దరి రామచంద్ర రెడ్డి మంత్రి అయిన తర్వాత పిఆర్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయిన తర్వాత కనీసమైన సొంత నియోజకవర్గంలో ఒక్కరోడు ఇప్పించలేకపోయాడు ఒక్కరోడు నేను కేటాయించిన డబ్బులు నేను టెండర్ చేస్తే వాళ్ళు గెలిచిన వాళ్ళు ఇప్పుడు చేసుకుంటారు ఎంత న్యాయం చూడండి ఇది ఈరోజు పరిస్థితి వాళ్ళని ఓడించు పరిశ్రమలు నేను తీసుకొస్తాను అది ఇక్కడున్న యువతకు నేను ఇస్తున్నా హామీ